ఉపాధి పైన ఉప్పెన వరదలకు ఆటోమొబైల్ రంగం కుదేలు దెబ్బతిన్న వాహనాలు బురద పాలైన ఇంధనాలు ఖమ్మం నగరంలోని మున్నేరు నదికి రెండు వైపులా ఎక్కడ చూసినా వాహనాల ఇంజన్ల భాగాలు విడదీసి శుభ్రం చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి కొందరు వాహనాల లోపలికి చేరుకున్న బురదను తొలగిస్తుండగా మరికొందరు మెకానిక్లను తీసుకొచ్చి నీరు చేరిన డీజిల్ ట్యాంకులు ఇంజన్లు బాగు చేయిస్తున్నారు ఖమ్మం నగరం వెంట ప్రవహిస్తున్న మున్నేరు నదికి రెండు వైపులా పది కిలోమీటర్ల మేర ఆటోమొబైల్ రంగం విస్తరించి ఉన్నది వందల మంది మెకానిక్లు షెడ్లు ఏర్పాటు చేసి మెకానిక్ టింకరింగ్ లైటింగ్ వైరింగ్ అలైన్మెంట్ బాడీ బిల్డింగ్ లాంటి పనులు చేస్తూ ఉంటారు ఆదివారం గ్యారేజీలు షెడ్లకు సెలవులు కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిపి ఉంచారు అకస్మాత్తుగా భారీ వరద రావడంతో షెడ్లలో నిలిపిన కార్లు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి ద్విచక్ర వాహనాలు లారీలు కార్ల ఇంజన్లు ఇంధన ట్యాంకుల్లోకి నీరు చేరింది ఒక్కో లారీకి యాభై వేల వరకు నష్టం కలిగిందని డ్రైవర్లు యజమానులు వాపోతున్నారు ఖరీదైన కార్లకు లక్ష వరకు నష్టం వచ్చింది ఆటోమొబైల్ దుకాణాల్లో విడిగా విక్రయించే ఆయిల్స్ డ్రమ్ముల్లోకి కూడా బురద చేరింది అంటే మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద కార్లు స్కార్పియోలు ఈ ఎస్యూవి వెహికల్స్ ఉంటాయి కదా హ్యారియర్లు ఎన్నో వెహికల్స్ చూసినాం మనం మొత్తం రోడ్ల మీద ఆ వరదకి సగ మునిగి మునిగిపోయినాయి మొత్తం ఇక టూ వీలర్స్ అయితే ఘోరం పాపం అవి దేనికి పనికి కూడా రావంటున్నారు వాళ్ళు మరమత్తులకు గురైన కారు ఇంజన్ను బాగు చేస్తున్న ఈయన పేరు చారి వృత్తిరీత్యా మెకానికట అకస్మాత్తుగా వచ్చిన వరద షెడ్ను బృదమయంగా మార్చేయడంతో లక్షల విలువైన పరికరాలు పనికి రాకుండా పోయాయి చాలా వస్తువులు కనిపించట్లేదు నిలిపి ఉంచిన కార్ల అంతర్గత భాగాల్లోకి వరద చేరడంతో ఇంజన్లు పాడైపోయినాయి చేతి పనులపైన ఆధారపడిన వారిపైన వరద ఎంత తీవ్రంగా ప్రభావం చూపిందో చెప్పే చెప్పే ఉదంతం ఇది ఇలాంటి బాధితులు ఖమ్మంలో వందల సంఖ్యలో ఉన్నారట ఇప్పుడు ఆ షాప్లో వాళ్ళు కూడా ఇండివిజువల్గా మన బైక్లు మన కార్లు పోవడం ఒకటి ఆ షాప్లో వాళ్ళు కూడా రకరకాల మెటీరియల్స్ తెచ్చి పెట్టుకుంటారు ఇప్పుడు ఇండికేటర్స్ అనో అవనో ఇవనో ఇప్పుడు వాటర్ మొత్తం వచ్చిన తర్వాత రస్ట్ వచ్చేస్తుంది ఇంకా అవి దేనికి పనికి వస్తాయి పనికి రావిగా పాపం వాళ్ళు వేలకు వేలు తెచ్చి కొత్త కొత్త ఐటమ్స్ తెచ్చి పరికరాలు తెచ్చి పెట్టుకుంటే అవి కూడా బురదలో కథమైపోయినాయి ఎంత భయంకరమైన విధ్వంసం చూడండి ఇగో కుప్పకూలిన బ్రహ్మం షెడ్ అట ఇందులో నుంచి మూడు కార్లు కొట్టుకపోయినాయట పాపం విడి భాగాలు కొన్ని దెబ్బతినగా మరికొన్ని కొట్టుకుపోయింది ఒక్కో దుకాణానికి దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ తెలిపారు మరమత్తలకు ఇచ్చిన వాహనాలు కొట్టుకుపోవడంతో వాటి యజమానులు తమపైన ఒత్తిడి తెస్తున్నారని మెకానిక్లు వాపోతున్నారు ఏం చేస్తారా మెకానికులు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి అని కోరుతున్నారు మరోవైపు చెడిపోయిన వాహనాల మరమ్మతులకు వేల రూపాయల్లో ఖర్చు అవుతుండటంతో వాహనదారులు జేబులు తడుముకుంటున్నారు సేద తీరుతామని నిలిపితే రవాణాకు సంబంధించిన వాహనాలను కాలువ ఒడ్డున నిలిపి ఉంచి డ్రైవర్లు సేద తీరుతూ ఉంటారు ఇక్కడ ఎఫ్సీఐ గోదాములు ఉండడంతో పెద్ద ఎత్తున లారీలు వస్తూ ఉంటాయి నేను ఆ ఎఫ్సీఐ రోడ్లోనే వీడియో చేయడం జరిగింది మనం విజయవాడ రాజమహేంద్రవరం హైదరాబాద్తో పాటు జిల్లాలకు కూరగాయలు ఇతర సామాగ్రి రవాణా చేసే లారీలు కూడా ఇక్కడ నిలుపుతూ ఉంటారు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో నిలిపి ఉంచారు వరద వచ్చినా టైర్ల స్థాయిలోనే ఆగిపోతుందని అంతా భావించారు అయితే కొన్ని ప్రాంతాల్లో లారీలు మునిగే స్థాయిలో రాగా మరికొన్ని చోట్ల ఇంజన్లను కూడా ముంచేసింది పాపైన చూడు లారీ మునిగి యాభై వేలు నష్టమైందట ఇరవై ఏళ్ళుగా లారీ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శనివారం రాత్రి లారీ నిలిపి ఇంటికి వెళ్ళిన ఆదివారం భారీ వరద లారీని ముంచెత్తింది ఇంజన్ డీజిల్ ఇతర చాంబర్లలోకి నీరు చేరింది యాభై వేల నష్టం వాటిల్లింది పరిసరాల్లో ఉన్న నా ఇల్లు కూడా మునిగిపోయింది ద్విచక్ర వాహనాల ఇంజన్లు చెడిపోయినాయి దుకాణంలో ఉంచిన కొన్ని ద్విచక్ర వాహనాల ఇంజన్లలోకి నీరు వచ్చింది వేలల్లో నష్టం కలిగింది ఇతర పరికరాలన్నీ పనికి రాకుండా పోయినాయి ప్రభుత్వం ఆదుకోవాలి సో చాలా దారుణమైన పరిస్థితి మళ్ళీ వాళ్ళు ఒక నాకు తెలిసిన వాళ్ళకి మళ్ళీ ఐదు ఒక నాలుగైదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే వాళ్ళ 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 జీవితాల్లో మళ్ళీ ఇప్పుడు ఆ చెడిపోయిన వాహనాలు ఇప్పుడు ఈ ఆటోమొబైల్ రంగం మీద క్యాబులు అవి ఇవి నడుపుకునే వాళ్ళు ఎంతోమంది దానికి ఈఎంఐలు కట్టాలా ఐఎంఐలు ఒక రెండు నెలలు ఆగిపోతే అది ఇంకా ఇంకా ఘోరంగా ఉంటుంది చాలా దారుణం అసలు నేను అనుకునే అనేది ఏంటంటే ఆ చెడిపోయిన వాహనాలకి అట్లీస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లాగైతే గొర్రెలు మేకలు పోతే వాటికి ఎట్లాగైతే ఇస్తారో వీటికి కూడా ఆ రకంగా కొంత అమౌంట్ చెల్లిస్తే బెటర్గా ఉంటుంది నిన్నట పైసలు ఇచ్చిరట విరాళాలు ఇచ్చిరట ఎవరు ముంపు గ్రామాలకు ఆపన్న హస్తం ఎవరైనా హెటిరో గ్రూప్ అధినేత బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి రెడ్డి మున్నేరు వరద బాధితుల సహాయార్థం కోటి విరాళం ప్రకటిస్తూ చెక్కును ఖమ్మం కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్కు గురువారం అందించారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టర్కు చెక్కును అందించారు ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు రెండు అంబులెన్స్లు వైద్య బృందాలు మందులు ఆయన సమకూర్చారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వాసిగా వరద బాధితులకు సహాయం అందించడం తన అని అవసరమైతే మరిన్ని మందులు ఉచితంగా అందిస్తామని తెలిపారు నువ్వు సర్వం ధార పోసినా తప్పేం లేదు ఈయన కోటి రూపాయలు నువ్వు నాకు అర్థం కాదు పదిహేను ఎకరాల భూమి కేసీఆర్ ముప్పై లక్షలకి ఇచ్చిండు నీకు ఏ ముప్పై లక్షలకు ఎట్లు ఇస్తారు ఇది ఇది అని ఆనాడు రేవంత్ రెడ్డి మాట్లాడిండు చాలామంది ఒక పిల్ల వేసి హైకోర్టులో కోర్టు ఉతికారేసింది ఈ చెంప ఆ చెంప వాయిస్తే రేవంత్ రెడ్డి ఆ క్యాన్సిల్ చేసిండు కోర్టుకి రద్దు చేసింది అనుకుంటా రేవంత్ రెడ్డి పోయే బోర్డు పెట్టిండు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని ఏడైది ఖానామెట్లో ఎకరం వంద కోట్లు పోయింది దాని దగ్గరనే వేలం వేస్తే పదిహేను ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు ఆయన ఐదు ఎకరాలు అయితే కేసీఆర్ పదిహేను ఎకరాలు ఇచ్చిండు కట్ చేస్తే ఏమైంది కేసీఆర్ ముప్పై ఇస్తే రేవంత్ రెడ్డి ఆ బోర్డు ఉడవికి మళ్ళీ కూడా డెబ్బై ఐదు లక్షలకి ఇచ్చిండు మరి ఏం జరిగిందో వెనక అర్థం కాలే కథం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి దొబ్బేసిండు పదిహేను ఎకరాల భూమి నీ కోటి రూపాయలు ఏమైనా లెక్కనా ఆ భూమి ఎంతైతే వాల్యూ ఉందో అంత వాల్యూ ఈ గవర్నమెంట్కి నువ్వు నువ్వు చేసిన అరాచకం అంతా ఇంతనా కరోనా టైంలో ఈ నట ఉచితంగా మందులు ఖమ్మం జిల్లా వాసి మీ బొంద నువ్వు ఇచ్చేది ఎంత వెంట్రుక మందం కాదు జనం జనం దగ్గర నుంచి దోపిడీ చేసి జనం రక్తం తాగింది దాంట్లో ఇప్పుడు ఇదే చూసి మనం సప్పట్లు కొట్టాలా దేని ఎందుకు దేనికోసం నువ్వు ఆ కోట్ ఇవ్వకపోతే ఏమైనా అయ్యేదిందా ఎస్బీఐ ఐదు కోట్లు ఇచ్చిందట అరబిందో ఐదు కోట్లు ఇచ్చిందట ఏఐజీ ఆసుపత్రి ఎన్సీసీ కోటి రూపాయల చొప్పున విరాళం సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టికి చెక్కులు అందజేత